Another chapter in production technology, jig boring. So, this jig boring ante teliyali ante first of all manaki boring ante ante teliyali. So, boring is the process of enlarging a hole. So, it may be a drilled hole or else punched hole or else cored hole. First of all, manam casting chesinappudu holes produce cheyadaniki akkada entante manam cores vaadutnam. So, core use chesi casting lo kuda manam hole ni prepare cheyachu. లేదంటే పంచింగ్ మెషిన్లో అంటే డ్రిల్ పంచ్ కానీ ప్రిక్ పంచెస్ ఇలాంటివి యూజ్ చేసేయండి, చిన్న చిన్న హోల్స్ స్లాట్స్ని ప్రొవైడ్ చేస్తాయి. సో ఇక్కడ హోల్ చేయచ్చు. నార్మల్ డ్రిల్లింగ్ ఆపరేషన్ అంటే బై యూజింగ్ సెన్సిటివ్ డ్రిల్లింగ్ మెషిన్ ఆర్ఎస్ రేడియల్ డ్రిల్లింగ్ మెషిన్ లేదా హ్యాండ్ డ్రిల్లింగ్. సో ఈ మెషిన్స్ పైన మనం హోల్స్ ప్రొడ్యూస్ చేయచ్చు. సో ఇలా మనకి హోల్ ప్రొడ్యూస్ చేయడానికి వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. సో ఏ మెథడ్ తీసుకున్నా మనకి ఏంటంటే ఫైనల్గా హోల్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. అలా ప్రొడ్యూస్ అయిన హోల్ని ఫస్ట్ సపోజ్ దాని డయామీటర్ ఒక 5 mm ఉంది, నేను దాన్ని ఏం చేయాలి 6 mm ఎన్లార్జ్ చేయాలనుకుంటున్నాను. సో ద ప్రాసెస్ ఆఫ్ ఎన్లార్జింగ్ ద హోల్, ఇట్ మే బి డ్రిల్డ్ హోల్ ఆర్ పంచ్డ్ హోల్ ఆర్ కోర్డ్ హోల్, ఏ టైప్ ఆఫ్ హోల్ అయినా దాని యొక్క డయామీటర్ ఇంకా కొంచెం పెంచాలి అనుకుంటే అంటే ఎన్లార్జింగ్ చేయాలి అంటే ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం, బోరింగ్ అంటాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే జిగ్ బోరింగ్. సో జిగ్ బోరింగ్ అంటే ఏంటంటే జిగ్ బోరింగ్ ఈజ్ ద ఆపరేషన్. సో దీంట్లో ఏం చేస్తున్నాం, సిమిలర్ టు బోరింగ్ ఇక్కడ కూడా ఎన్లార్జింగే, కాకపోతే ఆ మనం ఎన్లార్జింగ్ చేసే తర్వాత వచ్చిన డయామీటర్ ఎంత ఉండాలంటే హైలీ యాక్యురేట్గా ఉండాలి. సో హైలీ యాక్యురేట్ జాబ్స్ అనే కనుక మనం ఎన్లార్జింగ్ చేయగలిగితే దాన్ని మనం జిగ్ బోరింగ్ అంటాం. సో ద మెషిన్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ జిగ్ బోరింగ్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ జిగ్ బోరర్. ఆ మెషిన్ పేరు ఏంటి అంటే జిగ్ బోరర్ అంటున్నాం. ఓకే, సో జిగ్ బోరింగ్ మెషిన్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ పర్పస్కి యూజ్ చేయచ్చు అంటే దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ లొకేటింగ్ ఆర్ ఎల్స్ డ్రిల్లింగ్ ఆర్ బోరింగ్, సో విత్ హైలీ యాక్యురసీ అనమాట. సో ఎక్కువ యాక్యురసీతో మనం ఎలా చేస్తే దాన్ని మనం జిగ్ బోరింగ్ అంటున్నాం. ఆ మెషిన్ పేరు వచ్చి జిగ్ బోరర్. సో ఇనీషియల్గా అంటే ఓల్డెన్ డేస్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఈ మెషిన్ మనం 1910లోనే స్టార్ట్ చేశారు. ఓకే, సో అంటే అప్పుడే డెవలప్ అయింది, బట్ యూసేజ్లోకి వచ్చేటప్పటికి అంటే కరెక్ట్గా వర్కింగ్ అవుతున్న మెషిన్ ఇక్కడ ఎప్పుడు ఏ ఇయర్లో అంటే 1917లో అనమాట. 1910లోనే ఇలా జిగ్ బోరింగ్ మెషిన్ కోసం ఒక ఐడియా అయితే ప్రపోజ్ చేశారు, బట్ అది వర్కింగ్ కండిషన్లోకి వచ్చి డెవలప్ అయ్యేది మాత్రం ఎప్పుడంటే 1917లో. ఎవరు అంటే ప్రాట్ అండ్ విట్నీ అని. సో దీస్ టూ మెంబర్స్ వర్ డెవలప్డ్ ద జిగ్ బోరింగ్ మెషిన్, రియల్ జిగ్ బోరింగ్ మెషిన్. అంటే జస్ట్ థియరిటికల్గా ఇలా మెషిన్ ఉంటుంది అని చెప్పకుండా ప్రాక్టికల్గా మెషిన్ వర్కింగ్ కండిషన్లోకి తీసుకొచ్చి మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ప్రాట్ అండ్ విట్నీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1917. ఓకే, నా ఒక జిగ్ బోరింగ్ మెషిన్ తీసుకుంటే దాంట్లో మెయిన్ పార్ట్స్ ఏముంటాయి వాటి కోసం డిస్కస్ చేద్దాం. ఓకే, సి ఇక్కడ మనం హైలీ యాక్యురసీ అంటున్నాం కదా, మోస్ట్లీ ఎంత అమౌంట్ ఆఫ్ యాక్యురసీ అంటే మనం 0.0025 mm ఆఫ్ యాక్యురసీని కూడా అంటే 0.0025. సో ఇంత హైలీ యాక్యురసీ కూడా మనం గెయిన్ చేయొచ్చు ఇందులో. ఓకే, ఒక జిగ్ బోరింగ్ మెషిన్ తీసుకుంటే నార్మల్ జిగ్ బోరర్, సో దాంట్లో మెయిన్ పార్ట్స్ ఏంటి అంటే ద బాటమ్ మోస్ట్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ బెడ్. సో మనకి ఇంత అమౌంట్ ఆఫ్ యాక్యురసీ రావడం కోసం మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మెషిన్ని గ్రౌండ్ లెవెల్ పైన ఫిక్స్ చేసుకుంటాం. సో ఎందుకంటే ఫ్లోర్కి తక్కువ హైట్లో ఉండేట్టు. జనరల్గా ఏం చేస్తారు మెషిన్స్ని మనం కొన్ని లైట్ వెయిట్ ఉన్న మెషిన్స్ని ఏం చేస్తారంటే బెంచ్ తీసుకొని బెంచ్ మీద మౌంట్ చేస్తున్నాం. సో ఇది అలా కాదు, జిగ్ బోరింగ్ మెషిన్ ఎప్పుడు ఫ్లోర్కి దగ్గరగా ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ బేస్ ఆర్ బెడ్. బేస్ ఆర్ బెడ్ పైన మనకు ఒక కాంపోనెంట్ ఉంటుంది, దీన్ని ఏమంటున్నామంటే మనం శాడిల్ అంటాం. దిస్ ఈజ్ బేస్ ఆర్ బెడ్, దిస్ ఈజ్ శాడిల్. శాడిల్ పైన మనకి టేబుల్ ఉంటుంది, టేబుల్ ఇక్కడ వర్టికల్ మెంబర్ ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హౌసింగ్. హౌసింగ్నే మనం కాలమ్ అని కూడా అనొచ్చు, ద వర్టికల్ మెంబర్. సో దీన్ని మనం కాలమ్ అనొచ్చు ఆర్ హౌసింగ్ అని కూడా అంటున్నాం. సో దీంట్లో ఈ వర్టికల్ కాలమ్కి మనకి ఏంటంటే స్పిండిల్ హెడ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ స్పిండిల్ హెడ్. స్పిండిల్ హెడ్ ఈజ్ యూజ్డ్ టు మౌంట్ ద స్పిండిల్.
సో ఈ హెడ్లోనే ఏంటంటే మనకి స్పిండిల్ రొటేట్ అవ్వడానికి కావాల్సిన మెకానిజమ్స్ అవన్నీ కూడా ఉంటాను. ఇక్కడ మనకి వర్టికల్ షాఫ్ట్ ఒకటి ఉంటుంది. ఓకే, దిస్ షాఫ్ట్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ పవర్ ఫ్రమ్ స్పిండిల్ హెడ్ టు స్పిండిల్ హౌస్. సో దీన్ని మనం స్పిండిల్ హౌస్ అంటున్నాం. సో రెండింటికి మధ్య ఇంటర్మీడియట్ రాడ్ ఉంది చూసారా, అంటే స్పిండిల్ హెడ్ నుంచి స్పిండిల్ హౌస్ వరకు పవర్ ట్రాన్స్మిట్ చేసే డివైస్ ఉంది కదా. సో ఈ పార్ట్ని వచ్చేసి మనం ఏమంటామంటే క్విల్ అంటాం. క్విల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కనెక్టింగ్ రాడ్. ఓకే, సో ఇది క్విల్, స్పిండిల్ హౌస్. స్పిండిల్ హౌస్లో మనకి ఏంటంటే స్పిండిల్ ఉంటుంది. సో బోరింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి కావాల్సిన మెషిన్ స్పిండిల్ ఇందులో ఉంటుంది. సో ఈ స్పిండిల్ లోపలే మనం బోరింగ్ టూల్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ వచ్చేటప్పటికి పార్ట్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ సపోజ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బేస్ ఆర్ బెడ్. బేస్ ఆర్ బెడ్ ఏం చేయాలి, మనకి ఎంటైర్ పార్ట్స్ అన్నింటినీ కూడా ఇది సపోర్ట్ చేయాలి. అండ్ ఏమైనా మెషిన్ వైబ్రేషన్స్ అలాంటివి ఉన్నా కూడా అవన్నీ కూడా అబ్జార్బ్ చేసే క్యాపబిలిటీ వేసుకుండాలి. ఓకే, సెకండ్ వన్ ఈజ్ శాడిల్. శాడిల్ పార్ట్ వచ్చేటప్పటికి శాడిల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే, ఫస్ట్ సపోజ్ ఇదిలో మనం ఫ్రంట్ వ్యూలో చూస్తాం, సైడ్ వ్యూలో చూసేటప్పటికి ఇదే మెషిన్ ఎలా ఉంటుంది, బేస్ ఇలా ఉందనుకోండి, దాని మీద నేసాం కాలం కదా, సి ఇలా కాలం, కాలంలో నుంచి ఏమొచ్చింది స్పిండిల్ హెడ్ ఉంది, స్పిండిల్ హెడ్ లోపల క్విల్, దీన్ని ఏమంటున్నాం స్పిండిల్ హౌస్, హౌస్ లోపల స్పిండిల్ ఇలా ఉంది. సో ఇది బెడ్ కదా, ఇక్కడ మనకి శాడిల్, శాడిల్ పైన టేబుల్ ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ శాడిల్ ఏం చేయాలి అంటే, సి ఇది శాడిల్ బేస్ కదా, ఇది బేస్ మీద ఉన్న శాడిల్. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఆపరేటర్ నించుని ఉన్నాడు అనుకోండి, ఇలా ఉన్నాడు ఆపరేటర్. సో కాలంకి ఆపరేటర్కి మధ్యలో ఇన్ అండ్ అవుట్ మూమెంట్ అనమాట, ఇలా లీనియర్ అంటే లోపలికి రావడం బయటికి వెళ్ళడం, సో ఇన్ అండ్ అవుట్ మూమెంట్ అంటాం. ఆపరేటర్కి కాలంకి మధ్యలో అది ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతుంది. ఓకే, సో అలా మూవ్ అయ్యే మూమెంట్ని మనం ఏమంటాం శాడిల్ మూమెంట్ అంటాం. సో శాడిల్ ఎలా మూవ్ అవుతుంది, ఇలా లీనియర్. సో ఇక్కడ మనం లీనియర్గా చెప్పాము అంటే శాడిల్ ఇలా మూవ్ అవుతుంది. ఎలాగా ఇది మనకు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ ఆపరేటర్ నుంచి ఉంటే ఇక్కడ కాలం ఉంది, ఆపరేటర్కి కాలంకి మధ్యలో అది ఇలా లీనియర్ మూమెంట్ చేస్తుంది. అంటే ఎలాగా ఆపరేటర్ దగ్గరకు వస్తుంది బ్యాక్ వెళ్ళదు, అంటే దాన్ని ఇన్ అండ్ అవుట్ మూమెంట్ అంటాం. సో ఇన్ అండ్ అవుట్ మూమెంట్ని మనం ఇక్కడ శాడిల్లో హారిజాంటల్గా ఇండికేట్ చేసుకున్నాం. శాడిల్ పైన టేబుల్ ఉంది. సో శాడిల్ ఎలా అయితే మూవ్ అవుతుందో టేబుల్ కూడా సేమ్ ఆ డైరెక్షన్లోనే మూవ్ అవ్వాలి. టేబుల్ హ్యాస్ ఫిక్స్, ఇట్ హ్యాస్ సమ్ టీ స్లాట్స్. సో టేబుల్కి ఏంటంటే మనకి ఇలాగ పైన టీ స్లాట్స్ అనేవి ఇలా కట్ అయి ఉంటాయి. సో టీ స్లాట్స్ కట్ అయి ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నాం, ఈజీగా దాని లోపల ఫిక్చర్ ఏదైనా పెట్టుకొని లేదు వర్క్ పీస్నే మౌంట్ చేయొచ్చు అంటే దీంట్లోనే ఇలా వర్క్ పీస్ని మౌంట్ చేసేస్తాం. సో బై ద హెల్ప్ ఆఫ్ వర్క్ హోల్డింగ్ డివైజెస్ ఆర్ ఫిక్చర్స్ వర్క్ పీస్ని మనం హోల్డ్ చేస్తున్నాం. ఓకే, టేబుల్ మీద. నౌ కమింగ్ టు కాలమ్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ కాలమ్? కాలమ్ ఈజ్ అ వర్టికల్ మెంబర్ ఆల్సో కాల్డ్ యాజ్ హౌసింగ్. యూజ్ ఇట్ టు సపోర్ట్ స్పిండిల్ హెడ్. సో ఇది కాలం కదా, కాలం ఏం చేస్తుంది, ఈ స్పిండిల్ హెడ్ని సపోర్ట్ చేస్తుంది. సో కాలం అనేది స్పిండిల్ హెడ్ని సపోర్ట్ చేసి ఫైనల్గా బోరింగ్ టూల్కి కావాల్సిన రోటరీ మోషన్ అంతా ఎక్కడి నుంచి డ్రైవ్ చేయాలి అంటే, ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలంటే స్పిండిల్ హెడ్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ స్పిండిల్ హెడ్ నుంచి, స్పిండిల్ హెడ్ అంటే ఏంటంటే హెడ్ ఈజ్ ఏ హౌసింగ్, కెన్ హోల్డ్ క్విల్, స్పిండిల్ హౌస్, స్పిండిల్, మొత్తం పార్ట్స్ అన్నింటికి కూడా ఫస్ట్ సపోర్ట్ ఇక్కడి నుంచే వస్తుంది, స్పిండిల్ నుంచే. పవర్ ట్రాన్స్మిషన్ కూడా ఇలాగే జరుగుతుంది. సో నెక్స్ట్ క్విల్, క్విల్ వచ్చేటప్పటికి ఇది ఒక వర్టికల్ మెంబర్, ఒక రాడ్ లాగా ఉంటుంది. సో ఇలా ఉంటుంది కదా, సో క్విల్ ఏం చేస్తుంది, రోటరీ మోషన్ దీనికి ఇవ్వాలి. సో క్విల్ వచ్చేటప్పటికి, క్విల్ ఏం చేస్తుంది, స్పిండిల్ హౌస్కి కదా పవర్ ట్రాన్స్మిట్ చేస్తుంది. స్పిండిల్ హౌస్ ఏంటి అంటే ఇట్ కెన్ మూవ్ వర్టికల్లీ అప్ అండ్ డౌన్. సో ఈ స్పిండిల్ ఏంటంటే మనం పైకి కిందకి మూవ్ చేయొచ్చు. ఎలాగా, ఇక్కడ మనకి ఏంటంటే కాలం వేస్ ఉంటాయి. సో కాలం వేస్ని సపోర్ట్ తీసుకొని స్పిండిల్ హౌస్ అనేది ఏంటంటే పైకి కిందకి మూవ్ అవుతుంది. సో ఈ వర్టికల్ మూమెంట్ చేస్తుంది అన్నమాట. సో ఇది వర్టికల్గా మూవ్ అయితే ఏమవుతుంది, స్పిండిల్ కూడా పైకి వెళ్తుంది. అంటే ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్లీ మనం మెషిన్ ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సమ్ కంట్రోలింగ్ వీల్స్ అవి ఉంటాయి కూడా. సో మెషిన్ ఆన్ చేసిన వెంటనే ఏమవుతుంది, స్పిండిల్ హెడ్లో నుంచి క్విల్కి ట్రాన్స్ఫర్ అయ్యి తర్వాత స్పిండిల్ హౌస్, తర్వాత స్పిండిల్. సో ఫైనల్గా స్పిండిల్ లోపల నేను ఇక్కడ ఇలాగా బోరింగ్ టూల్ ఏదైనా ప్లేస్ చేశాను అనుకోండి, ఇలా ఉంది బోరింగ్ టూల్ని ప్లేస్ చేశాను అబౌట్ ఇట్స్ వర్టికల్ యాక్సిస్, ఇది ఏమవుతుంది మెషిన్ ఆన్ చేసిన వెంటనే రొటేట్ అవుతుంది. సో ఇది ఎప్పుడైతే ఇలా రొటేట్ అవుతుందో, ఇక్కడ వర్క్ పీస్ని మౌంట్ చేశాను, వర్క్ పీస్ లోపలికి
అంటే చూడండి వర్క్ పీస్ థిక్నెస్ ఇలా ఉంది. సో ఆల్రెడీ డ్రిల్లెడ్ హోల్ అనమాట, ఇక్కడ వరకు డ్రిల్లింగ్ జరిగింది. సో ఇక్కడ ఈ స్పిండిల్లో నుంచి బోరింగ్ టూల్ ఇలా ఉంది, షార్ప్ కట్టింగ్ ఎడ్జ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మిషన్ ఆన్ చేసిన వెంటనే ఇది రొటేట్ అవుతుంది. సో ఇది ఎప్పుడైతే రొటేట్ అవుతుందో ఈ సర్ఫేసెస్ అన్నీ కూడా మనకి బోరింగ్ ఆపరేషన్ అయితే పర్ఫామ్ అవుతుంది, ఎన్లార్జింగ్ జరుగుతుంది. ఇది జరిగేటప్పుడు ఏంటి, ఇక్కడ ఈ ఎడ్జ్లో మాత్రమే జరుగుతుంది. అంటే ఏంటంటే ఈ సర్ఫేస్లో మాత్రమే బోరింగ్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. సో ఈ రిమైనింగ్ ఎడ్జెస్లో కూడా మనకి ఫినిషింగ్ జరగాలి అంటే, ఎన్లార్జింగ్ అవ్వాలి అంటే, మెటల్ రిమూవల్ అంటే మనం ఏం చేయాలి, వర్క్ పీస్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకు, శాడిల్ ఓన్లీ లీనియర్ మూమెంట్ మాత్రమే చేస్తుంది, వర్క్ పీస్ని పైకి పంపించలేం. సో అప్పుడు ఏం చేయాలి, టూల్నే కిందకు మూవ్ చేయాలి. సో టూల్ అనేది కిందకు రావాలి, రొటేట్ అవుతూ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అది రొటేట్ అవుతూ కిందకు మూవాలి. సో అలా కిందకు మూవాలంటే ఆ వర్టికల్ మూమెంట్ అవేస్తారు, స్పిండిల్ హౌస్ ఇస్తుంది. సో స్పిండిల్ హౌస్ వర్టికల్ మూమెంట్ ఇస్తుంది. సో స్పిండిల్ హౌస్ ఎప్పుడైతే కిందకు దిగిందో, కటింగ్ టూల్ కూడా కిందకు దిగి నెక్స్ట్ ఈ స్టేజ్లో బోరింగ్ ఆపరేషన్ ఇంకా కిందకు మూవ్ చేసాం ఈ ఏరియాలో. సో ఫైనల్లీ వర్క్ పీస్ అంతా కూడా మనకి బోరింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, సో వర్టికల్ మూమెంట్ రావాలి అంటే స్పిండిల్ హౌస్ లేదు, వర్క్ పీస్ నేను లీనియర్గా మూవ్ చేయాలి. ఒకటే టీ స్లాట్స్ పైన నేను ఏం చేస్తాను అంటే నెంబర్ ఆఫ్ వర్క్ పీసెస్ పెట్టేశాను ఇక్కడ. ఇప్పుడు ఏమైంది, ఈ వర్క్ పీస్కి ఆపరేషన్ జరిపోయింది. తర్వాత ఏం చేయాలి, శాడిల్ని ఇలా లీనియర్గా మూవ్ చేసుకుంటున్నాం. ఈ పార్ట్ వచ్చి స్పిండిల్ దగ్గర సెటిల్ అవుతుంది. నెక్స్ట్ అది కంప్లీట్ అయ్యాక మళ్ళీ శాడిల్ని మూవ్ చేస్తాం, ఈ పార్ట్ వచ్చి సెటిల్ అవుతుంది. సో లీనియర్ మూమెంట్ కోసం శాడిల్ ఉంది, వర్టికల్ మూమెంట్ కోసం స్పిండిల్ హౌస్ ఉంది. స్పిండిల్ హౌస్ ఈజ్ అ డివైస్ ఆర్ పార్ట్ విచ్ కెన్ హోల్డ్ స్పిండిల్. స్పిండిల్ ఈజ్ అ పార్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డ్రైవ్ ద కట్టింగ్ టూల్. సో కటింగ్ టూల్కి కావాల్సిన రోటరీ మోషన్ని సప్లై చేయడానికి స్పిండిల్ ఉంది, అండ్ ఈ స్పిండిల్ అనేది టూల్ని కూడా హోల్డ్ చేస్తుంది. నౌ కమింగ్ టు ద మెటీరియల్ ఆఫ్ ఎ కాలమ్. కాలమ్ని వచ్చి మనం ఏ మెటీరియల్తో ప్రిపేర్ చేసుకుంటాం అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఇన్వర్ క్యాస్ట్ ఐరన్. సో ఇన్వర్ క్యాస్ట్ ఐరన్ మెటీరియల్తో కాలమ్ని ప్రిపేర్ చేసుకుంటాం, బేస్కి వచ్చేటప్పటికి నార్మల్ క్యాస్ట్ ఐరన్. ఓకే, సో ఎంత అమౌంట్ ఆఫ్ స్పీడ్స్ని మనం ఈ స్పిండిల్ అనేది డ్రైవ్ చేస్తుంది అంటే, సో ఇక్కడ వేరే స్పిండిల్ స్పీడ్స్ ఉంటాయి మనకి. సో అరౌండ్ 30 to 1500 ఆర్పిఎం వరకు కూడా మనకి, అంటే హై స్పీడ్లో కూడా మనం స్పిండిల్ని మనం రొటేట్ చేయొచ్చు. ఓకే, లేదు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వర్క్ పీస్ ఇక్కడ ఉంది, కటింగ్ టూల్ ఎడ్జ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడే మనం లొకేట్ చేయాలి. సో ఎగ్జాక్ట్గా వర్క్ పీస్ అంటే కటింగ్ టూల్ ఎడ్జ్ని వర్క్ పీస్లో మనకి ఎక్కడైతే మనం ఎన్లార్జ్ చేయాలనుకుంటున్నాము ఆ హోల్ని లొకేట్ చేయడానికి లేదా సెంటరింగ్ చేయడానికి, సో దాన్ని మనం ఏమంటాం, అలైనింగ్ ద వర్క్ పీస్ అంటాం. ఫర్ అలైనింగ్ ద వర్క్ పీస్, సో మనకి ఇక్కడ ఏంటంటే ఒక టూల్ ఉంటుంది, డివైస్ నథింగ్ బట్ డయల్ ఇండికేటర్. సో డయల్ ఇండికేటర్ ఈజ్ యూజ్డ్ టు అలైన్ ద వర్క్ పీస్. ఓకే, సో అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ మెషిన్ ఇక్కడ ఉంది కదా, సో డయల్ ఇండికేటర్ మనం ఇక్కడ పెట్టుకున్నాం. సో డయల్ ఇండికేటర్కి వచ్చేటప్పటికి ఇలా ఉంది. సో దీన్ని ఏంటంటే ఈ మెషిన్ స్పిండిల్ ఉంటుంది కదా, సో స్పిండిల్కి వర్క్ టేబుల్ దగ్గర మనం డయల్ ఇండికేటర్ ఫిట్ చేసుకుంటాం. సో ఎగ్జాక్ట్గా స్పిండిల్ వర్క్ పీస్ రెండు అలైన్ అవుతున్నాయా లేదా అనేది మనం ఈ డయల్ ఇండికేటర్ యూస్ చేసి చెక్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ జిగ్ బోరింగ్ మెషిన్. సో జిగ్ బోరింగ్ మెషిన్స్కి వచ్చేటప్పటికి మనకి మెయిన్లీ టూ టైప్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ జిగ్ బోరింగ్ మెషిన్స్. సో వన్ ఈజ్ ఓపెన్ ఫ్రంట్ జిగ్ బోరింగ్ మెషిన్, ద సెకండ్ వన్ ఈజ్ క్రాస్ రైల్ జిగ్ బోరింగ్ మెషిన్. సో ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వీటి వర్కింగ్ ఏంటో ఇండివిజువల్ కన్స్ట్రక్షనల్ డయాగ్రామ్లో చూద్దాం.